ప్రబలమైన వ్యవస్థలు వాటి మీద మనకి పూర్తి విధేయత గౌరవం కూడా ఉండాలి. గవర్నర్ కావచ్చు, అది లెజిస్లేచర్ కావచ్చు, వాటన్నిటిని మనం గౌరవించాలి. అది ప్రజల మనోభావాల్ని ప్రతిబింబించే వ్యవస్థ చట్టసభ. చట్టసభని ఎవరు కాదని ఎట్లా అంటారు? చట్టసభని ప్రతి ఒక్కళ్ళు గౌరవించాల్సిందే చట్టసభ. చట్టసభ ద్వారా ప్రకటితమైన న్యాయాల న్యాయం పట్ల మనకు పూర్తి నమ్మకం విశ్వాసం ఉండాలి, అవి ఆచరణీయం. అలాగే కోర్టులు, అలాగే గవర్నర్ లాంటి వ్యవస్థ. అంచేత నేను 7 సంవత్సరాల పాటు రాజ్భవన్లో గవర్నర్ సెక్రటరీగా ఉన్నప్పుడు నాకు వ్యవస్థల మీద విస్తృతమైన అవగాహన ఉంది. మా వ్యవస్థల స్నేహపూర్వక వాతావరణాన్ని ప్రోత్సహించేలాగా అప్పుడు మాన్య గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ గారు కూడా వ్యవహరించారు. ఆయన దేశంలోనే సీనియర్ మోస్ట్ గవర్నర్, డోయన్ గవర్నర్గా 7 సంవత్సరాల పాటు డోయన్ గవర్నర్గా ఉన్నారు. దీంట్లో భాగంగా నేను చేయాల్సిన చిన్నపాటి ప్రయత్నం ఏంటంటే, కొంతమంది హక్కులు ఈ ఎన్నికల ప్రక్రియలో దానికి ఏదైనా లోటుపాట్లు ఏర్పరిచినప్పుడు, లేకపోతే వాళ్ళ హక్కులు హరించినప్పుడు మనం ఏమైనా ఇంకా ఎక్కువ న్యాయం చేయగలమా అని చెప్పడానికి ప్రయత్నం చేశాం. అంచేత బలవంతంగా కనుక నామినేషన్లు విడ్డ్రా చేయడానికి ప్రయత్నించినా, నామినేషన్లు వేయలేకపోవటానికి ఏదైనా అటువంటి పరిస్థితులు, విపత్కర పరిస్థితులు ఏదైనా ఏర్పడినా, అట్లాంటి వాటికి ఏదైనా న్యాయం చేయొచ్చా అనే సముచిత దృక్పథంతో కేవలం వ్యవహరించాం. వ్యవహరించినప్పుడు దీన్ని న్యాయ పరిధిలోకి వచ్చిన అంశాలు, న్యాయ పరిధిలో న్యాయం ఏదైతే హైకోర్టు ఏదైతే చెప్పారో దాన్ని చివరికి శిరసాహవించక తప్పలేదు. అంతేత ప్రతి ఒక్కరు అనుకున్నట్లు విస్తృత అధికారాలు ఉంటే ఎలా ఎన్నికల కమిషన్ ఏదైనా చేయగలదు, ఎలాగైనా చేయగలదు, ఎన్నికలు మొదటి నుంచి తీసుకురాగలదు, అలాంటివి ఎలా చేయగలుగుతాం మేము చేయలేము. ఎలక్షన్ లా అనేది ఒక బలమైన పకడ్బందీ అయిన లా. ఎంతో కాలంగా ఎన్నో న్యాయ వ్యవస్థల ద్వారా ప్రకటితమై ఈ అనేక విషయాలు వీటన్నిటి కూడా రూపొందించుకుని ఏర్పడిన వ్యవహారం. ఇష్టం వచ్చినట్టు ఒక వ్యక్తి తనకు అనుగుణంగా అనుకున్న విధంగా, లేకపోతే ఎలా అయినా చేయొచ్చు ఎలా అయినా చేయొచ్చు అని చెప్పడానికి వెసులుబాటు వ్యవస్థ కల్పించింది. కానీ వ్యవస్థలో మార్పులు కొంచెం రావాలా అంటే రావాలి. ఎలాంటి మార్పులు రావాలి అంటే, ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క మంచి పద్ధతి, బెస్ట్ ప్రాక్టీసెస్ ఈరోజు అమల్లో ఉన్నాయి. వాళ్ళందరి దగ్గర నుంచి స్వీకరించిన సలహాలు ఇప్పటి వరకు ఆచరణీయంగా ఉండి, ఇప్పటివరకే ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క మంచి పద్ధతి ఏవైతే చేశారో వీటన్నిటిని క్రోడీకరించి ఒక ఎలక్షన్ దీనికి సంబంధించి ఒక రిఫార్మ్స్ కోసం ఒక ఇది తయారు చేశాను. ఇది తయారు చేసి ఏం చేశాను నేను, మాన్య గవర్నర్ ఎవరైతే ఉన్నారో వారిని నిన్న వెళ్ళి సంకల్పించి, వారిని వెళ్ళి కలిసి వారికి స్వయంగా ఇద్దామని సంకల్పించాను. ఆ తర్వాత మీ అందరితో కూడా పంచుకుందామని చెప్పి వాళ్ళందరికీ కూడా కాపీలు కూడా, ఇదంతా అయిన తర్వాత మీ అందరికి కూడా ఇస్తాను, కాపీలు అన్నీ కూడా ఇస్తాను. ఇచ్చిన తర్వాత మాన్య గవర్నర్ ఆఫీస్ నుంచి ఒక వర్తమానం వచ్చింది నిన్నే. గవర్నర్ గారు ఇవాళ కోవిడ్ వ్యాక్సినేషన్ తీసుకున్నారు, అంచేత నిన్న ఏదో ఆయనకి వైద్య పరీక్షలు ఇవన్నీ కూడా చేస్తున్నాను, అంచేత ఆయనకి అపాయింట్మెంట్స్ లేవు, నిన్న కూడా లేవు, ఇవాళ కూడా లేవు, కానీ గవర్నర్ గారు మిమ్మల్ని వీలైన తొందరలో, సాధ్యమైన తొందరలో కలవాలని చెప్పేసి అనుకున్నారని చెప్పి కూడా చెప్పారు. అంచేత వ్యక్తిగతంగా గవర్నర్ గారికి ఇవ్వలేకపోయాను, కానీ వారికి అయితే ఇది అందుబాటు చేసిన తర్వాత మీ అందరితో కూడా పంచుకున్నాను. రాజకీయ పార్టీలందరికీ కూడా ఈ రిపోర్ట్స్ నేను పంపించాను. నాకున్న పరిమిత కాలంలో నేను ప్రత్యక్షంగా మీతో సమావేశమై ఈ కోవిడ్ నేపథ్యంలో కానీ దీనివల్ల కానీ ఈ సమావేశం నిర్వహించలేకపోయాను. ఈ రిఫార్మ్స్ గురించి నేను తెలిసిన వాళ్ళతో, విజ్ఞులతో, వాళ్ళ దగ్గర నుంచి సేకరించిన అభిప్రాయాలతో, ఇతర రాష్ట్ర కమిషనర్ల దగ్గర నుంచి సేకరించిన అభిప్రాయాలతో ఈ నివేదిక తయారు చేశాను. ఇది సమగ్రమైన నివేదిక అని చెప్పి నేను కూడా అనుకోవట్లేదు. మాకున్న పరిమితిలో ఇంత మాత్రం వరకు నేను చేయగలిగాను. మీరు ఇంకేదైనా సూచనలు, మార్పులు ఏదైనా కనుక చేసినట్లయితే రాజకీయ పార్టీలుగా మీరు దయచేసి మీరు తెలియజేయండి. తెలియజేసినట్లయితే వీటిని కూడా క్రోడీకరించి, నేను లేకపోయినా వ్యవస్థలు శాశ్వతంగా ఉంటాయి కదా, వ్యవస్థల ద్వారా ఇవి సంబంధిత వారికి వెళుతుంది అని చెప్పి నేను చెప్పడం కూడా జరిగింది. ఆఖరిగా నాకు వారసులుగా నీలం సహాని, గతంలో చీఫ్ సెక్రటరీగా చేసిన వ్యక్తి వారు వస్తుండటం చాలా ఆనందదాయకం. నేను వారి
నియామకాన్ని పూర్తిగా స్వాగతిస్తున్నాను. వారికి ఇవరకే నా శుభాభినందనలు తెలియజేశాను. ఇవరకే ఈ సంస్థ ఎదుర్కొంటున్న విషయాలు, సవాళ్లు, లేకపోతే సంస్థ ఎలా ముందుకు వెళ్ళాలి అనేది దాని గురించి ఆవిడకి సమగ్రంగా ఒక లెటర్ కూడా రాశాను. కాకపోతే నేను ఏమి లెటర్స్ రాసినా నేను దాన్ని బహిర్కృతం చేసే సంస్కృతి నాకు లేదు. నేను ఏం చేసినా అది గోప్యనీయంగానే ఉంచడం అనేది మొట్టమొదటి నుంచి నా ఆలోచన దృక్పథం. అందుకే నేను ఎప్పుడూ కూడా నా పరిధికి మించి మాట్లాడను, అఫీషియల్ విషయాలని బయటికి తెలియపరిచే ప్రయత్నం చేయను. కాకపోతే ఒక విషయం మాత్రం వారికి తెలియజేసింది ఏంటంటే, రాష్ట్రం విభజన అయిన తర్వాత ఏర్పరిచే మన సంఘం మొట్టమొదటిసారిగా ఇక్కడ మనం ఏర్పరచుకున్నాం. దీనికి పటిష్టమైన పునాదులు ఏర్పరచుకోవాలి. పటిష్టమైన పునాదులు అంటే కేవలం చక్కటి ఆఫీసే కాదు, మంచి ఆఫీస్ ఉంది. అప్పుడున్న ప్రభుత్వం కూడా ఉన్న వాటిలో అత్యంత ఉన్నతమైన వసతి, సంపూర్ణమైన వసతి ఇచ్చారు. ఇచ్చేంతవరకు సంఘం కూడా దీనికోసం గట్టిగా పట్టుబడి సాధించుకున్నాము. అది సంతృప్తిగా ఉంది. ఇక రెండవది వ్యవస్థకు సంబంధించిన స్వతంత్రత, నిబద్ధత, ఈ రెండు విషయాల్లో ఎవరు రాజీ పట్టడానికి వీల్లేదు. ఇప్పుడు ప్రస్తుతం కోర్టులో చాలా వాజ్యాలు పరిష్కృతమై అన్నిట్లోనూ ఎలక్షన్ కమిషన్ విజయం సాధించినా కూడా ఇంకా రెండు మూడు విషయాలు ఇంకా ఉన్నాయి. ఇది వ్యవస్థ స్వతంత్రత, దాని నిబద్ధత గురించి సుప్రీంకోర్టులో కూడా ఒక కేసు ఉంది, అట్లాగే కొన్ని హైకోర్టులో కూడా కొన్ని కేసెస్ ఉన్నాయి. ఇవన్నీ కూడా అపరిష్కృతంగా ఉన్నాయి. ఇవి వ్యవస్థని వీటిలో నుంచి విజయం సాధించటం వల్ల వ్యవస్థ బలపడుతుంది. మనం విజయం దేనికోసం కోరుకుంటున్నాం? మన సంస్థ గురించి, మన సంస్థ విస్తృత ప్రయోజనాల గురించి మాత్రమే మనం కోరుకుంటున్నాం. మనం స్వీయ నియంత్రణలో ఉండాలి. వ్యవస్థకి ప్రభావితం వేరే ఎటువంటి బయట వారు కూడా వ్యవస్థని ప్రభావితం చేయకూడదు. వీటన్నిటినీ స్వీయ నిర్ణయం, స్వీయ నియంత్రణలో ఈ సంస్థలు ఉండాలి అని చెప్పి నేను కోరుకుంటున్నాను. కేవలం ఈ రకంగా ఇది నేను ఏర్పరిచిన పునాదులు, ఇవి నేను చేసిన ప్రయత్నం, ఇది దీని నుంచి కోర్టుల దగ్గర నుంచి వచ్చిన సానుకూలత, తోడ్పాటు ఈ రకంగా ఉంది. ఇది చాలా ఆశాజనకంగా ఉంది. మనకే కాదు, దేశవ్యాప్తంగా కూడా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ 243 అధికరణానికి, ఎలక్షన్ కమిషన్ ద్వారా ఉన్న అధికారాలకు ఉన్న 324 అధికరణానికి ఎటువంటి తేడా కూడా లేదు అని చెప్పి నిర్విద్ధంగా కూడా చెప్పాయి. చెప్పడమే కాదు, మీకున్న అధికారాలు కూడా అపారమైన అధికారాలు ఉన్నాయి. అధికారాలను మీరు పాజిటివ్గా ఉపయోగించాలి, ఉపయోగించుకోవాలి, చట్టానికి లోబడి మాత్రమే అని చెప్పారు. అదే మనం చేసే ప్రయత్నం. చట్టానికి అతిక్రమించి ఎప్పుడు వెళ్ళకూడదు. వ్యవస్థలను మనం గౌరవించాలి, చట్టసభలను గౌరవించాలి, ప్రభుత్వంతో తోడ్పాటు ఉండాలి, ప్రభుత్వంతో స్నేహపూర్వక వాతావరణం ఉండాలి, ప్రభుత్వం నుంచి తోడ్పాటు ఉండాలి. ఇవన్నీ కూడా ఉంటేనే వ్యవస్థలు చక్కగా పనితీరును కూడా ప్రవర్తిస్తాయి. నాకు అటువంటి చిన్న చిన్న అపోహలు ఉన్నప్పటికీ కూడా అపోహలన్నీ కూడా తొలగించుకుని నేను ప్రభుత్వం నుంచి పూర్తి సమన్వయాన్ని, ప్రభుత్వం నుంచి పూర్తి తోడ్పాటుని నేను కోరుకున్న విధంగా నాకు లభించాయి. కాబట్టి ఈరోజు మున్సిపల్ ఎన్నికలను, వీటన్నింటినీ కూడా గ్రామ పంచాయతీ ఎన్నికలని కూడా జయప్రదంగా చేశాను. ప్రభుత్వ ఉద్యోగుల నుంచి వచ్చిన తోడ్పాటు చిరస్మరణీయం. కలెక్టర్లు, ఎస్పీలు వారి దగ్గర నుంచి వచ్చిన పనితీరు అత్యంత ప్రశంసనీయం. దేశంలోనే అత్యున్నత స్థానంలో ఉండాల్సిన వ్యవస్థలు మనవి, ఉన్న వ్యవస్థలు మనవి. అట్లాగే చీఫ్ సెక్రటరీ గారు, డీజీ గారు చక్కటి తోడ్పాటిచ్చారు. సహచరుల దగ్గర నుంచి నాకు పూర్తి తోడ్పాటు, వారి దగ్గర నుంచి నాకు సహకారం, ఇవన్నీ ఉండటం చేత నేను చేయగలిగానని చెప్తూ, ఈ దీని మీద కూడా ఇంకా ఎక్కువ డిస్కషన్ మీ ద్వారా, ప్రచార మాధ్యమాల ద్వారా, మీ విజ్ఞతతో, మీకున్న అపారమైన అనుభవంతో దీన్ని కూడా ఉన్న విషయాలని కొంచెం మధించి దీనికి కూడా ఒక చక్కటి రూపురేఖ కల్పించి దీనివలన ఒక శాశ్వత
దీనివల్ల ఒక శాశ్వతమైన ప్రయోజనాలు కలుగుతాయని చెప్పేసి నేను ఆశాభావం వ్యక్తం చేస్తూ మీ అందరి దగ్గర ప్రతి ఒక్కరి దగ్గర వ్యక్తి వ్యక్తిగా ప్రతి ఒక్క సంస్థకి ప్రతి ఒక్క వారి దగ్గర మరొకసారి నాకు లభించిన తోడ్పాటుకి మీ స్నేహభావానికి మీ ఆదరానికి నేను మరొకసారి కృతజ్ఞతలు మరీ 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 తెలియజేస్తాను. ఇస్తాం ఇస్తాం అందరు కాఫీ ఇస్తాం.